కాళ్ల బేరానికి కాక కవిత పిఎస్ అరెస్ట్ తో కదిలిన డొంక తైతక్క రక్షించే పనిలో పోషెట్టి కూతురు టానిక్ ను వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ బైపోల్ బతుకమ్మ కలిసి వచ్చిన కాలం మునుగోడు సీటుకు ఢిల్లీ లిక్కర్ కేసు మాఫీ బీజేపీతో బేరం కుదుర్చుకునేందుకు టూర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమేనా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఏమంటుందంటే కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయిందంటే కవితని ఆ తర్వాత సంతోష్ రావుని తీసుకొని ఎందుకు పోయిందంటే అయ్యా నా పిల్లల్ని నిడిచిపెట్టు మునుగోడు ఉప ఎన్నికల్లో నీ అభ్యర్థి గెలిచినట్టు చేస్తా అని బతిలాడుకోవడానికి పోయింది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తా ఉన్నది ఇంతకేంది ఢిల్లీ సారా వ్యాపారంలో కీలక మలుపులు తిరుగుతున్నది లిక్కర్ స్కామ్ లో లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచిన సిబిఐ ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసింది ఈ నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు హస్తినాటూర్ చర్చనీయాంశంగా మారింది ఢిల్లీ బాట పట్టిన కేసీఆర్ కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళింది కాళ్ళ బీరానికేనని ప్రచారం జరుగుతుంది రేపు బాపో బతుకమ్మ అరెస్ట్ అయింది ఆ తర్వాత హ్యాపీ నెక్స్ట్ డ్రామారావు ఇలా కుటుంబం అంతా జైలు పాలవడం ఖాయమని అందరూ లెక్కలేసుకున్నారు సారా కేసులో లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతో నేరుగా రంగంలోకి దిగే దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించి లిక్కర్ దందాలో ఎవరెవరి పాత్ర ఉందో అన్ని యాంగిల్ శైలిలో విచారణ జరిపాయి భాగంగానే తెలంగాణ నుంచి కూడా ఒక వికెట్ పడింది అయితే కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడన్న చందంగా ఢిల్లీ లిక్కర్ దందా కేసులో ఇరుక్కున్న తైతక్కకు క్లీన్ చిట్ ఇవ్వనుందా అనే అనుమానం రాకపోలేదు మునుగోడు బైపోల్ పుణ్యమాని గంగలో మునిగితే పాపాలు కడిగిపోయినట్టు పోతాయి అన్నట్టు కవితకు పడే ఉత్సూ తొలగిపోనుంది కేసీఆర్ బీజేపీ పెద్దలను ప్రతిమాలయ బ్రతిబలాడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది అందుకే ఢిల్లీ వెళ్లిన బాతాల పోషెట్టి జాతీయ లీడర్లను వెంట మోడీ శాలను కలిసి రాజీకి పోయినట్టు సమాచారం ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ ఆగబేగాల మీద దర్యాప్తు జరుగుతుంది అరెస్టులు దాడులతో స్కామ్ లో హస్తం ఉన్న వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి లిక్కర్ స్కామ్ లో కీలకమైన వ్యక్తులు ఢిల్లీ ముంబై హైదరాబాద్ లో సమావేశం కావడం ఇందులో అభిషేక్ కూడా పాల్గొనడంతో స్కామ్ తో ఆయనకున్న లింక్ ఏమిటో తెలుసుకునేందుకు సిబిఐ అధికారులు తమదైన శైలిలో యత్నిస్తున్నారు మనీష్ సిసోడియా అనుచరుడు అర్జున్ పాండే వినయ్ నాయర్ సమీర్ మహేంద్రలతో అభిషేక్ సంబంధాలపై ఈడీ ఆరా తీస్తుండగా బీజేపీ వ్యవహారాలు పార్ట్నర్స్ ఆ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది బిజినెస్ వ్యవహారాలు పార్ట్నర్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది డాక్యుమెంట్లు ముందుంచి అధికారులు ఆరా తీస్తున్నారు హవాలా మార్గంలో భారీగా నగదు చేతులు మారినట్టు గుర్తించినట్టు సమాచారం బోయినపల్లి అభిషేక్ ఇచ్చిన సమాచారంతో ఏ నైన్ నిందితుడు అమిత్ తరోరా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు అమిత్ తరోరా చెందిన బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కు పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ జరిగినట్లు అధికారులు గుర్తించారు ఈ కేసులో తవ్వుతున్న కొద్ది ఆధారాలు బయటకు వస్తున్నాయి ముందు ముందు మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది అభిషేక్ స్టేట్మెంట్ చాలా కీలకము మొత్తానికి ఉత్సు బిగిస్తా ఉంది బిడ్డని సడకును కొడుకును తందుకు ఢిల్లీకి వెళ్లిపోయిండు ఢిల్లీలో బతిలాట మొదలు పెట్టిండు మీకు మునుగోడు ఉప ఎన్నికల్లో మీకే ఇచ్చేస్తే అవకాశం దయచేసి నా పిల్లల్ని ఏం చేయకు అనేటువంటి ప్రయత్నం చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది బంగ్లాదేశ్ కాపాడుకుంటందుకు కాపాడుకుంటు